आशा वर्कर यूनियन आशा वर्कर यूनियन आशा వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని పలికే తగ్గ పారితోషికం ఇవ్వాలని ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 13 రకాల డిమాండ్లతో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం మా సమస్యలు పట్టించుకోవాలా, మాకు అనేక రకాలైనటువంటి పెండింగ్ వేతనాలు ఇవ్వాలా, మా యొక్క పలికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పి కనీస వేతనం ముఖ్యమైంది. మాకు మెటర్నిటీ లీవులు కావాలి. కనీసం ఈరోజు జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యకలాపాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తుంది కానీ మమ్మల్ని ఆర్థికంగా మా సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఈ ప్రభుత్వం ఉండటం లేదు. అందుకని ఆచార సమస్యలు పరిష్కరించేదాకా రాబో ఆందోళనలకు మేము సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం ఎప్పటికైనా సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్ ఆందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాం. మేము ఆశాలమందరం కూడా ఈ యొక్క సదురపల్లి యొక్క మేమందరం కూడా మరి సమావేశమయ్యి ధర్నా చేయటం జరుగుతుంది. మేము ధర్నా చేయటం కారణం ఏమిటంటే మేము చేసే పనులు ఒత్తిడి బాగా ఎక్కువైనది, దానికి తగినటువంటి ఫిక్స్డ్ జీతం లేదని చెప్పి మేము మీకు ఈ యొక్క సందేశాన్ని తెలియజేయాలని చెప్పి మేము రోడ్లెక్కి ఎర్ర టెండర్లో నుంచొని మా యొక్క సమస్యలను మేము పరిష్కారం చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ వారికి మరి మేము మనవి చేసుకుంటున్నాము. మేము ఒక గర్భిణి ఒక స్త్రీ గర్భిణి దాల్చిన కాడి మొదలుకొని వాళ్ళకి వ్యాక్సిన్లు కానిచ్చి మొదలుపెట్టి వాళ్ళు తర్వాత డెలివర్ అయ్యేంత వరకు కూడా మరి మేము ఎంతో పనులు చేసి భర్తలు డెత్లు ఎన్నో అనారోగ్యాలకు ఎన్నో అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారిని దీర్ఘకాల వ్యాధులతో ఉన్నటువంటి వారిని మరి మేము ఎన్నో వాళ్ళందరినీ కూడా ఫాలో చేసి వాళ్ళ సమస్యలు మేము పిహెచ్సి తెలియజేసి డాక్టర్ గారి వద్దకు వారిని అప్పచెప్పి వారిని మంచిగా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే బిడ్డలుగా మేము తీసుకొస్తూ ఉన్నాము. ప్రతి పల్లె ప్రతి ఒక్క ఇల్లు కూడా మేము తిరిగి సర్వే చేసి వారి లోటు పాటలన్నింటిని కూడా మేము తీరుస్తూ ఉన్నాము. మరి కరోనా సమయంలో కూడా మేము మా ప్రాణాలను కూడా మేము లెక్క చేసుకోకుండా ప్రతి వీధి మేము వెళ్ళి ఒక కరోనా వ్యాధి ఉండ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో వాళ్ళు ఎలా ఏ భోజనం తినాలో అని చెప్పి వారు సరైన మందులను పాటు టయం ప్రకారం అయ్యే విధంగా చూసుకున్నాము. అయినా కూడా ప్రభుత్వం ఆ మీద పని కూడా జాలి కూడా లేకుండా పోయింది. మేము పని చేసి రెప్పులు అడుగుతున్నామే తప్ప మిమ్మల్ని మరొకసారి మేము ఏమి అనటం లేదు. మా యొక్క గోడును మా యొక్క మనవిని ఆలకించి మా కుటుంబానికి జీతం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మా బిల్లు తయారు చేసి మేము ఏనమ్మ గారి చేతిలో పెట్టకోకుండా మాకు ఫిక్స్డ్ జీతం ఇవ్వాలని గవర్నమెంట్ వారిని మరియు కోరుతున్నాము. మరి మన్ని ఆశా వర్కరు మరి డ్యూటీ చేయడానికి వస్తున్న మార్గ మధ్యలో యాక్సిడెంట్ అయి చనిపోయారు. మరి వారి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి మేము ధర్నా చేసి ఉన్నాము. కలెక్టర్ గారికి ఒక ఇంత పత్రం కూడా చెల్లించి ఉన్నాము. ప్రతిద్యుమగా రేపు ఈ రోజు ఆమె అయింది, రేపు మేము కావచ్చు. మేము చనిపోయిన తర్వాత మా కుటుంబాలకు మా బిడ్డలకు రక్షణ మరి మాకు కూడా ఇన్సూరెన్స్ బీమా పథకం చేసుకొస్తారని చెప్పడుతున్నాము. రైతులు ఎకరాలు ఎక్కడున్నటువంటి వారికి 5 లక్షల వారు మరణిస్తే ఇస్తున్నారే. మేము సేవ చేసి మరి ఏండ మూలమా మారుమూల ప్రాంతాలలో హాస్పిటల్ అంటే కూడా తెలియనటువంటి అమాయకులకు మేము మరి హాస్పిటల్ పోయే విధంగా చూపించి వారికి దీర్ఘకాల వ్యాధులతో షుగర్ బీపీ అస్మం అటువంటి వారి వ్యాధులతో ఉన్నటువంటి వారిని పడిన వారి దగ్గరకు పోయి మేము పరామర్శించి వాళ్ళ ఆరోగ్యాలు చూస్తుంటే మరి మేము మరణిస్తే మా బిడ్డకు మరి ఏమిటి వాళ్ళకి అన్నాం. అందుకనే మాకు కూడా మరి ఆ యొక్క ఇన్సూరెన్స్ బీమా పథకాన్ని కూడా మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అది శ్రమపడి కష్టపడి దెబ్బలు ప్రభుత్వం చేసి మార్పు పెట్టుకొని మాకు చేస్తని విస్తారా గౌరవ అనుకుంటూ ధన్యవాదాలు.